ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి ప్రభావిత ప్రాంతమైన ఎన్టీఆర్ కాలనీలో ఓ ఇల్లు కూలిపోయింది. కాలనీకి చెందిన షేక్ మోతీ తన మనవరాలితో ఇంట్లో ఉన్న సమయంలో ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఓవైపు వర్షం, మరోవైపు సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ సమయంలో ఇల్లు కంపించడంతో భయభ్రాంతులకు గురైన మోతీ తన మనవరాలిని తీసుకుని మరో ఇంట్లోకి పరిగెత్తింది. అనంతరం ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో త్రిటిలో పెను ప్రమాదం తప్పింది. సింగరేణి ఓపెన్ క్యాస్ట్ లో జరుగుతున్న బ్లాస్టింగ్స్, మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోతీ ఇల్లు కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. నా పేరు మోతీ అండి. వేసిన తర్వాత మా ఇల్లు కూలిపోయింది అంత. రెండు మూడు సార్లు కూడా తీసుకెళ్ళాను ఆ ఫోటోలు కూడా. ఫోటోలు తీసుకెళ్ళి ఎవరు పట్టించుకోలేదు. మా ఇల్లు ఏడు రెండు వెళ్ళేందుకు నాలుగు ఇరవై రోజులు చచ్చిపోయి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు. నిన్న పిల్లలు సంటి పిల్లలు వేసుకొని ఉన్న బయటకు వెళ్ళిపోయి ఆ శబ్దానికి పెద్ద శబ్దం వచ్చింది. బయటకు వెళ్ళినండి, ఎవరు సహాయం చేయడం నాకు ఎప్పుడులాగా నా ఇల్లు కట్టియండి. ఇది న్యాయం చేయండి నాకు, నాకు ఏం వద్దు. సింగరేణి బ్లాస్టింగ్ వల్ల మా గోడు చెబుతూనే ఉన్నాము అధికారులకి అందరికీ. దీంట్లో కొంతమంది అధికారులు చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. దీనివల్ల నిన్న బ్లాస్టింగ్ టైంలో, బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఇల్లు కూలిపోయింది, నష్టపోయింది. ఎంత నష్టం అనేది తెలీదు. ఈరోజు ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. పాపం ఇంటి యజమానికి ఎస్కే మోతీకి వాళ్ళ ఆయన చనిపోయి కూడా ఒక నెల ఇరవై రోజులు అవుతుంది. దీనికి ప్రభుత్వం ఆదుకోవాలి, అధికారులు వెంటనే స్పందించి కొత్త ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం.